ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కావలి. కావలి రెడ్ క్రాస్ దేశంలోనే అత్యుత్తమ సబ్ బ్రాంచ్ అని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ ఏ శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర రెడ్ క్రాస్ బృందం కావలి రక్త నిధులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రక్త నిల్వలను, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, కావలి రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ రక్త సేకరణ, యోగా శిక్షణ, విపత్తు నిర్వహణ, సభ్యత్వ సేకరణ తదితర విభాగాలలో పలు జిల్లా శాఖలకు ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు. రాబోయే 2 నెలల్లో కావలి రక్త నిధిలో కాంపోనెంట్ బ్లాక్ ఏర్పాటుకు సంకల్పించామని వివరించారు. కరోనా సంక్షోభ సమయంలో విశేష సేవలందించిన కావలి రెడ్ క్రాస్ వాలంటీర్లకు రాష్ట్ర గవర్నర్చే ప్రశంసాపత్రాలు అందిస్తామని రాష్ట్ర చైర్మన్ పేర్కొన్నారు. రెడ్ క్రాస్ రక్త నిధుల రాష్ట్ర కోఆర్డినేటర్ బీవీఎస్ కుమార్, రాష్ట్ర పాలక మండలి సభ్యులు డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, ప్రకాశం జిల్లా అధ్యక్షులు ప్రకాష్ బాబు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు వైడి రామారావు తదితరులు రాష్ట్ర బృందంలో ఉన్నారు. రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ డి సుధీర్ నాయుడు, కావలి శాఖ చైర్మన్ డి రవిప్రకాష్, కార్యదర్శి జి ప్రసన్నాంజనేయులు, ప్రతినిధులు హరినారపరెడ్డి, జమున, షమారహీం, ప్రణీత్, మధుసూర్య, సాయితేజ, కృష్ణ, వంశీ, రక్తనిధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు కావలి సబ్ బ్రాంచ్ అధ్యక్షులుగా ఉన్న శ్రీ రవిప్రకాష్ గారు, మరి అలాగే వైస్ చైర్మన్గా ఉన్న సుధీర్ నాయుడు గారు, అలాగే మిగతా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు ఇక్కడ విచ్చేసిన మిగతా జిల్లా చైర్మన్లు, అలాగే స్టేట్ ఎంసీ మెంబర్లు అందరికీ కూడా నా నమస్కారాలు. మరి రాష్ట్రంలోనే కావలి సబ్ బ్రాంచ్కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే రాష్ట్రంలోనే సబ్ బ్రాంచ్ల్లో కావలి మొట్టమొదటి స్థానాన్ని సంపాదించిందని చెప్పడం, దాని ముందుగా నేను రవిప్రకాష్ గారిని, సుధీర్ నాయుడు గారిని, అలాగే మెంబర్లందరినీ కూడా అభినందిస్తున్నాను. మరి రక్త సేకరణలో కానీ, అలాగే మరి సోషల్ యాక్టివిటీస్లో కానీ కావలి సబ్ బ్రాంచ్ చాలా జిల్లాలకి, జిల్లా మొత్తం ఏ రకంగా చేస్తుందో చాలా జిల్లాలు, నెల్లూరు జిల్లా అంటే ఆల్మోస్ట్ వైబ్రెంట్ అనుకుంటే స్టేట్లోనే నెల్లూరు జిల్లా స్థానం చాలా మంచి పొజిషన్లో ఉంది. సబ్ బ్రాంచ్లో చూస్తే వేరే కొన్ని జిల్లాల మొత్తం కన్నా కూడా కావలి సబ్ బ్రాంచ్ పనితీరు చాలా మెరుగ్గా ఉంది. మరి రక్త సేకరణలో చూసినట్లయితే కొన్ని జిల్లాల కన్నా జిల్లా మొత్తంగా ఎంత సేకరిస్తున్నారో మరి కావలి సబ్ బ్రాంచ్ ఒకటే అంతకన్నా ఎక్కువ సేకరించిందని చెప్పడానికి మీ అందరికీ నేను చాలా సంతోషిస్తున్నాను. ఇదే కాకుండా మరి ఈ మధ్య కోవిడ్ వచ్చినప్పుడు చూస్తే మరి సుమారుగా 75 రోజుల పాటు, ఆ తర్వాత కూడా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆ 75 రోజుల పాటు మరి ప్రతిరోజు చూస్తా ఉన్నా సోషల్ డిస్టెన్స్ పాటించడానికి మరి మార్కెట్ల దగ్గర కానివ్వండి, అలాగే భోజన సదుపాయం కానివ్వండి, అలాగే లారీ ట్రక్ డ్రైవర్లకి కూడా నేషనల్ హైవే మీద కూడా భోజనం ఏర్పాటు చేయటం, ర్యాలీలు చేయటం, అవగాహన సదస్సు నిర్వహించటం చాలా చక్కగా చేశారు. మరి దేశం మొత్తం మీద కూడా ఇలా చేసిన సబ్ బ్రాంచ్, రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం కూడా ఇలా చేసిన సబ్ బ్రాంచ్ కావలే అని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు బ్లడ్ బ్యాంక్ కూడా చూస్తే చాలా చక్కగా క్రమశిక్షణతో మరి నిర్వహిస్తున్నారు మరి రెండు రోజుల క్రితం చూస్తే 296 బ్లడ్ యూనిట్స్ మరి సేకరించడం అది నిజంగా చాలా అరుదైన రికార్డే అంటే అంత ముందు ఎక్కువ సేకరించవచ్చు కానీ ఇటువంటి సమయంలో కూడా సుమారుగా విద్యార్థులు ఎగ్జామ్స్ ఉండే సమయంలో మరి ఇంత ఈ టైంలో కూడా బ్లడ్ సేకరించడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి కావలి బ్లడ్ బ్యాంక్ గురించి ఇంతకుముందే రవిప్రకాష్ గారు సుధీర్ నాయుడు గారు డిస్కస్ చేశారు ఇది అన్ని కూడా మరి బ్లడ్ కాంపోనెంట్స్ యూనిట్స్ కూడా సేకరిస్తున్నామని చెప్పేసి మరి జిల్లా నుంచి కూడా చక్కటి సహకారం చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా చక్కటి సహకారం అందిస్తున్నారు మరి ఆయన వచ్చిన తర్వాత జిల్లాలో మీరు చూశారు రెడ్ క్రాస్ సంస్థ పనితీరు ఏ రకంగా మెరుగుపడింది అంతకుముందు కూడా చాలా చక్కగా చేశారు కానీ కొత్తగా వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లి చాలా బాగా చేస్తున్నారు మరి ఆయన ఆధ్వర్యంలో మరి కావలి సబ్ బ్రాంచ్ కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందుతున్నాయి ఇంకా అందజేయాలని కూడా ఆయన కూడా నేను చెప్పాను అలాగే రాష్ట్రం నుంచి కూడా సబ్ బ్రాంచ్ల్లో మొట్టమొదటికి దేనికైనా చేయాల్సి వస్తే ముందుగా కావలికే చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కూడా హామీ ఇస్తున్నాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఒకసారి తప్పనిసరిగా కావలి సబ్ బ్రాంచ్ విజిట్ చేసి ఈరోజు ఆకస్మిక పర్యటన ఇది విజయవాడ నుంచి మొదలుగా వచ్చినప్పుడు అనుకోలేదు కానీ రవిప్రకాష్ గారు మరి సుధీర్ నాయుడు గారు మిత్రులు పేరు ప్రసన్నరాజు గారు ప్రసన్న గారు మరి వీళ్ళు చేస్తున్న కార్యక్రమం ఒకసారి అభినందించేద్దాం దారిలో అని చెప్పేసి ఆ దారిలో వచ్చి కావలికి వచ్చే ముందే అనుకుని కావలిలో ప్రత్యేకంగా ఆగి అందువలన ఇక్కడ రావడం చాలా సంతోషకరం మన ఇదే రకమైన కార్యక్రమాలు మీరు కొనసాగించడానికి పూర్తిగా మా సహకారాలు ఉంటాయని నేను తెలియపరుస్తున్నాను నేను అనుకోవడం మరి ఒక రాష్ట్ర చైర్మన్ గా మరి మొట్టమొదటి చైర్మన్ ఇక్కడికి వచ్చి ఉంటారని అనుకుంటున్నాను అంతకుముందు చైర్మన్ తెలియదు రాష్ట్రం మరి 100 ఏళ్ల రెడ్ క్రాస్ చరిత్రలో ఒక స్టేట్ చైర్మన్ ఒక కావలి సబ్ బ్రాంచ్ ఒక విజిట్ చేయడం అనేది మొట్టమొదటి అనుకుంటున్నాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా మంచిగా పనిచేసే సబ్ బ్రాంచ్ కొద్దిగా మాత్రమే ఉన్నాయి వాటన్నిటిని కూడా విజిట్ చేసి కింద లెవెల్ నుంచి కూడా మరి మండల లెవెల్ నుంచి మరి సబ్ బ్రాంచ్ల్ని మరి బాగా బలోపేతం చేసి రెడ్ క్రాస్ ని పూర్తిగా ఇంకా రానున్న సంవత్సరాల్లో రెడ్ క్రాస్ ని పూర్తిగా చాలా పటిష్టంగా తయారు చేస్తామని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ